ఆనందయ్య గారు ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మందు తయారు చేసి దాన్ని పంపిణీ ప్రారంభించడం జరిగింది. పంపిణీ ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే దాని మీద నమ్మకం విశ్వాసం ప్రజలకు కలగడం తీసుకున్నటువంటి వ్యక్తులకి సత్ఫలితాలను ఇవ్వడంతో చాలామంది ఆ మందు కోసం ఎగబడటం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎప్పుడైతే జనాలు ఎక్కువ మంది రావడం మొదలయ్యారో ముఖ్యంగా పాజిటివ్ పేషెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇది మరింత వ్యాప్తి చెందుతుంది. కరోనా నివారించేటువంటి సమయంలో మరలా కరోనా ఉధృతి రూపం దాలుస్తుంది అనేటువంటి ఆలోచనతో అధికారులు ఆలోచన చేయడం, అదే సమయంలో లోకాయుక్తకు సంబంధించి మీరు భౌతిక దూరం పాటించాలి, పాటించకుండా ఇక చర్యలు చేపడుతున్నారని చెప్పని వాళ్ళ అధికారుల్ని ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితుల్లో అధికారులు దాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరడం, దాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించడం, ప్రారంభించినటువంటి సమయంలో ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా జనాలందరూ కూడా తండోపతండాలుగా రావడం జరిగింది. ఆయన తయారు చేసేటువంటి మందు, ఆయన సమకూర్చుకునేటువంటి వనమూలికలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించాల్సి వస్తుంది, అనేక రకాలైనటువంటి పదార్థాలు తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి వాటి అన్నింటినీ సేకరించి మాస్ ప్రొడక్షన్ పెద్ద స్థాయిలో చేయడానికి కానీ దాన్ని పంపిణీ చేయడానికి కానీ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని అభిప్రాయపడ్డాం. ఈ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదో మామూలు వైద్యం కదా అని చెప్పని దాన్ని వదిలివేయకుండా దాని మీద దృష్టి పెట్టి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలి, కరోనా దీని మీద వ్యాప్తి చెందకుండా అరికట్టాలి అనేటువంటి ఆలోచనతో ఐసీఎంఆర్ బృందాన్ని ఆయుష్ బృందాన్ని పంపించడం జరిగింది. బృందం రేపు వస్తుంది. ఆయుష్ బృందం నిన్న పర్యటించింది, వాళ్ళందరూ కూడా వాళ్ళ నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించిన తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించి అనుమతులు మంజూరు చేసిన వెంటనే ప్రభుత్వం ఏ విధంగా అనుమతిస్తుందో, ఏ విధంగా ఆలోచన చేస్తుందో, నివేదికలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది వచ్చిన వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు కూడా ఇస్తుంది, ఏ విధంగా దీన్ని పంపిణీ చేయాలనేటువంటిది. ఆ మార్గదర్శకాల ప్రకారం పంపిణీ ప్రక్రియ ప్రభుత్వం అనుమతి ప్రకారం అనుమతుల మేర చేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, లేనిపోయినటువంటి అపోహలు సృష్టించడం, దాని మీద కొంతమంది రకరకాలైనటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు చేయడం ఇవన్నీ కూడా సరిగ్గా లేవు. ఎందుకంటే ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఒకవేళ ఆయన తయారు చేసినటువంటి మందు వల్ల సత్ఫలితాలు ఇచ్చి 10 మంది ప్రాణాలు నిలబెట్టగలిగితే అంతకన్నా సంతోషపడేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా నిలిచేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి మందులు తయారు చేశారు, కామెర్లకు మందులు తయారు చేశారు, రకరకాలైనటువంటి నాటు మందులు తయారు చేశారు, ఏటి మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా దీనివల్ల ఉపయోగపడుతుందేమో, సత్ఫలితాలు ఇస్తుంది అని ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఉంది, రుజువైంది అని చెప్తున్నారు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఇచ్చేటువంటి మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, కాబట్టి దానివల్ల ఏదన్నా దుష్పరిణామాలు చూపిస్తుందేమో ఒకసారి దాన్ని విచారించండి, ఆ తర్వాత కోవిడ్ వృద్ధి కాకుండా గుంపులు గుంపులుగా జనాలు చేరకుండా డీసెంట్రలైజ్ చేసి ఏ విధంగా పంపిణీ చేయాలనేటువంటి దానికోసం ఈరోజు ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేస్తుంది. దీనికి ప్రజల మద్దతు, మీడియా మద్దతు, గవర్నమెంట్ మద్దతు, ప్రత్యేకంగా సీఎం గారు దీని చర్య తీసుకొని దీని మీద ఆయన తెలిసిన వెంటనే స్పందించి ఐసీఎంఆర్ గారిని పంపించడం, దీని మీద చాలా స్పీడ్గా సీఎం గారు కూడా ఆయన చేయాల్సిన యాక్టివిటీస్ అంతా చేస్తున్నాడు. నాకు ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చి పంపకం కూడా జరపమన్నాడు, కానీ జరిపే పరిస్థితి వనమూలికలు సమకూర్చడంలో నేను బయటకు వెళ్తే
ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అవి కావాలా ఇవి కావాలా మీడియా ఇవ్వమని సెల్ఫీలు ఇవ్వమని ఏది చేయలేని పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. నాకు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నమ్మకంతో నేను అభిప్రాయపడుతున్నాను. అతి త్వరలో నివేదిక వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా గవర్నమెంట్ సహాయంతో నేను అందరికీ మందులు అందించి అందరికీ మందులు అందిస్తానని మనవి చేసుకుంటున్నాను. సార్ ఐ డ్రాప్స్ వేసుకొని 4 రోజులు అయింది. నిన్న వచ్చి దానివల్ల అస్వస్థ గురి అయిందంటే మనం చెప్పలేం కదా, ఏ కారణం అయినా ఉండొచ్చు, సరిగా ఆహారం తీసుకోక లేకపోతే ఇంకో ఏదో విధంగా ఉండొచ్చు. ఎప్పుడో 4 రోజుల నాడు తీసుకున్నది, ఈరోజు వచ్చి దానివల్ల వాళ్ళ పిల్లలు కూడా దానికి సరైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనివల్ల మేము మా ఫాదర్ బాగుంది, కానీ మీడియానే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి కొన్ని మీడియా వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి ఏది కావాలంటే అది మేము తయారు చేసేదానికి సిద్ధంగా ఉంటాం. సేకరించడానికి వాటికి కావాల్సిన ద్రవ్యాలు సేకరించడానికి పూర్తిగా ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని ఆయన వాళ్ళు అటజమెంట్ అటు చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం. మా అనుచరులకు ఎవరికి ఎలాంటి పని చేసిన వాళ్ళకి ఎవరికి లేదు. ఏదో కొంతమంది ఈ పేరు చెప్పుకొని కొంతమంది దొంగతనంగా మందులు అమ్ముతున్నారని తెలుస్తుంది, దాన్ని అరికట్టండి. ఆనంద్ అనుచరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.